హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ అంటే వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈనాడు సండే మ్యాగజైన్లో వచ్చినటువంటి సోషల్ మీడియా యొక్క వాస్తవాలు కొన్ని తెలుసుకుందాం. తెలుసుకుంటూ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి, అలాగే మనం మంచి ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలుసుకుంటూ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. చూడండి, ముందుగా హెడ్లైన్. సోషల్ మీడియా లెక్కలివి, అంటే సోషల్ మీడియాస్ క్యాలిక్యులేషన్, MEDIA అపాస్ట్రఫీ ఎస్, సోషల్ మీడియాస్ క్యాలిక్యులేషన్ అంటే సోషల్ మీడియా యొక్క లెక్కలు. చూడండి, వివరాల్లోకి వెళ్తే యువతరంతో పాటు పెద్దలు ఉత్సాహంగా వాడుతున్నారు సోషల్ మీడియాని. అందులో ఈ ఏడాదికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే, చూడండి, యువతరంతో పాటు పెద్దలు అంటే యంగ్ పీపుల్ యాజ్ వెల్ యాజ్ అడల్ట్స్ అంటే యువతరంతో పాటు పెద్దలు కూడా అనే అర్థం వస్తుంది. కాబట్టి యంగ్ పీపుల్ యాజ్ వెల్ యాజ్ అడల్ట్స్ అని రాయాల్సి ఉంది. ఉత్సాహంగా వాడుతున్నారు ఆర్ ఎంతూజియాస్టికల్లీ యూజింగ్. ఎందుకు ఆర్ అని రాసామంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది ప్లూరల్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ రాయడం జరిగింది. ఆర్ ఎంతూజియాస్టికల్లీ యూజింగ్, ఎంతూజియాస్టికల్లీ అంటే ఉత్సాహంగా వాడుతున్నారు యూజింగ్. యువతరంతో పాటు పెద్దలు ఉత్సాహంగా వాడుతున్నారు. యంగ్ పీపుల్ యాజ్ వెల్ యాజ్ అడల్ట్స్ ఆర్ ఎంతూజియాస్టికల్లీ యూజింగ్. ఏం వాడుతున్నారు? సోషల్ మీడియాని. సోషల్ మీడియా. సో మనం ఒకసారి చెప్పుకుందాం తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి. యంగ్ పీపుల్ యాజ్ వెల్ యాజ్ అడల్ట్స్ ఆర్ ఎంతూజియాస్టికల్లీ యూజింగ్ సోషల్ మీడియా. చూడండి, అందులో ఈ ఏడాదికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే, అంటే సమ్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ థింగ్స్ రిలేటెడ్ టు దిస్ ఇయర్ ఆర్, చూడండి, సమ్ ఆఫ్ ద ఇంట్రెస్టెడ్ థింగ్స్ అంటే కొన్ని ఆసక్తికరమైన విషయాలు, రిలేటెడ్ టు దిస్ ఇయర్, రిలేటెడ్ అంటే సంబంధించిన, టు దిస్ ఇయర్ అంటే ఈ ఏడాదికి సంబంధించిన, ఏమిటంటే అంటే ఆర్ సమ్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ థింగ్స్ రిలేటెడ్ టు దిస్ ఇయర్ ఆర్ అంటే ఏమిటంటే, చూడండి, ప్రపంచవ్యాప్తంగా 2023లో దాదాపు 500 కోట్ల మంది సోషల్ మీడియాను ఉపయోగించారు. చూడండి, అరౌండ్ 500 crore పీపుల్ అంటే దాదాపు 500 కోట్ల మంది. మనం సబ్జెక్ట్ ముందు రాయాలి కాబట్టి ఇక్కడ ఎవరు ఉపయోగించారు? 500 కోట్ల మంది ఉపయోగించారు కాబట్టి ఇది సబ్జెక్టు. అరౌండ్ 500 crore పీపుల్ అంటే అరౌండ్ అంటే దాదాపు 500 crore పీపుల్, 500 కోట్ల మంది యూస్డ్ సోషల్ మీడియా. యూస్డ్ అనేది వెర్బ్, యూజ్డ్ అంటే ఉపయోగించారు సోషల్ మీడియా, సోషల్ మీడియాను ఉపయోగించారు. ఇన్ 2023 అంటే 2023లో వరల్డ్ వైడ్, ప్రపంచవ్యాప్తంగా. చూడండి, ప్రపంచవ్యాప్తంగా 2023లో దాదాపు 500 కోట్ల మంది సోషల్ మీడియాను ఉపయోగించారు. అంటే అరౌండ్ 500 crore పీపుల్ యూజ్డ్ సోషల్ మీడియా ఇన్ 2023 వరల్డ్ వైడ్. అలాగే చూడండి, ఈ సంవత్సరం కొత్తగా సోషల్ మీడియాలోకి వచ్చిన వారి సంఖ్య దాదాపు 22 కోట్లు. చూడండి, ఈ సంవత్సరం అంటే దిస్ ఇయర్. ద నంబర్ ఆఫ్ న్యూ కమర్స్ చూడండి, ద నంబర్ ఆఫ్ న్యూ కమర్స్ టు సోషల్ మీడియా అంటే కొత్తగా సోషల్ మీడియాలోకి వచ్చిన వారి సంఖ్య. ద నంబర్ అంటే సంఖ్య. ఆఫ్ న్యూ కమర్స్ అంటే కొత్తగా వచ్చిన వారు. టు సోషల్ మీడియా, సోషల్ మీడియాలోకి. ఈస్ అరౌండ్ 22 crores. చూడండి, ఇంతకుముందే చెప్పుకున్నాం అరౌండ్ అంటే దాదాపు. 22 crore అంటే 22 కోట్లు. ఈ సంవత్సరం కొత్తగా సోషల్ మీడియాలోకి వచ్చిన వారి సంఖ్య దాదాపు 22 కోట్లు. దిస్ ఇయర్ ద నంబర్ ఆఫ్ న్యూ కామర్స్ టు సోషల్ మీడియా ఈస్ అరౌండ్ 22 crore. సగటున ఒక రోజులో 400,000 మంది చేరుతున్నారట. చూడండి,
ఆన్ అన్ యావరేజ్ అంటే సగటున 4 lakh పీపుల్ జాయిన్ ఇన్ ఎ డే. చూడండి, 4 lakh పీపుల్ అంటే 4 లక్షల మంది జాయిన్ చేరుతున్నారు అంటే ప్రతిరోజు చేరుతున్నారు కాబట్టి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పుకోవడం జరిగింది. ఆన్ అన్ యావరేజ్ 4 lakh పీపుల్ జాయిన్ ఇన్ ఎ డే అంటే ఒక రోజుకి 4 లక్షల మంది సగటున చేరుతున్నారట సోషల్ మీడియాలోకి. ఇవన్నీ కూడా సోషల్ మీడియా యొక్క క్యాలిక్యులేషన్స్, లెక్కలు. అలాగే చూడండి, మన దేశంలో ఎక్కువ మంది ఫాలోవర్లతో నిలిచిన టాప్ సెలబ్రిటీ విరాట్ కోహ్లీ. చూడండి, విరాట్ కోహ్లీ ఈజ్ ద టాప్ సెలబ్రిటీ అంటే విరాట్ కోహ్లీ టాప్ సెలబ్రిటీ. ఎందుకు? విత్ ద మోస్ట్ ఫాలోవర్స్ ఇన్ అవర్ కంట్రీ అంటే మన దేశంలో ఎక్కువ మంది ఫాలోవర్లతో నిలిచిన టాప్ సెలబ్రిటీ విరాట్ కోహ్లీ. ఇన్స్టాగ్రామ్లో కోహ్లీ అభిమానుల సంఖ్య దాదాపు 26.5 కోట్లు. కోహ్లీ ఫ్యాన్ బేస్ అంటే కోహ్లీ అభిమానుల సంఖ్య ఆన్ ఇన్స్టాగ్రామ్ అంటే ఇన్స్టాగ్రామ్లో, ఇన్ అని రాయొద్దు, ఆన్ ఇన్స్టాగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో ఈజ్ అరౌండ్ 26.5 crores. అరౌండ్ అంటే దాదాపు 26.5 కోట్లు. చూడండి ఒకసారి ఇంగ్లీష్లో చెప్పుకుందాం. విరాట్ కోహ్లీ ఈజ్ ద టాప్ సెలబ్రిటీ విత్ ద మోస్ట్ ఫాలోవర్స్ ఇన్ అవర్ కంట్రీ. కోహ్లీస్ ఫ్యాన్ బేస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఈజ్ అరౌండ్ 26.5 క్రోర్స్. అలాగే చూడండి, ఈ ఏడు మన దేశంలో ఎక్కువ మంది ఉపయోగించిన సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్. చూడండి, దిస్ ఇయర్ ఈ ఏడు అంటే ఈ సంవత్సరం. మనం ఏటా అంటుంటాం, ఏడు అని కూడా అంటుంటాం అంటే సంవత్సరం. దిస్ ఇయర్ ఈజ్ ద మోస్ట్ యూస్డ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ అంటే దేశంలో ఎక్కువ మంది ఉపయోగించిన సోషల్ మీడియా వేదిక. చూడండి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. దిస్ ఇయర్ ఈజ్ ద మోస్ట్ యూస్డ్ అంటే ఉపయోగించిన, ఎక్కువ ఉపయోగించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే సోషల్ మీడియా వేదిక ఇన్ ఆర్ కంట్రీ అంటే మన దేశంలో ఈజ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ అనేది మన దేశంలో ఈ సంవత్సరం ఎక్కువ మంది ఉపయోగించిన సోషల్ మీడియా వేదిక. దాదాపు 52 కోట్ల మంది నెటిజన్లు దీన్ని వాడుతున్నారు. అరౌండ్ 52 crore నెటిజన్స్ అంటే దాదాపు 52 కోట్ల నెటిజన్లు దీన్ని వాడుతున్నారు. ఆర్ యూజింగ్ ఇట్ అంటే వాడుతూ ఉన్నారు, ప్రస్తుతం కూడా వాడుతూ ఉన్నారు కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పడం జరిగింది. అలాగే నెటిజన్లలో 76% యూజర్లు ఫేస్బుక్, ఇన్స్టా వంటి వాటిల్లో వచ్చిన ప్రకటనల్ని చూసే రకరకాల వస్తువుల్ని కొనుగోలు చేశారట. చూడండి, 76% ఆఫ్ ద నెటిజన్ యూజర్స్ అంటే 76% మంది నెటిజన్లు బాట్ వేరియస్ ఐటమ్స్ అంటే రకరకాల వస్తువుల్ని కొన్నారు. ఆఫ్టర్ సీయింగ్ ద అడ్వర్టైజ్మెంట్స్ అంటే ప్రకటనల్ని చూసిన తరువాత ఆన్ ఫేస్బుక్ అంటే ఫేస్బుక్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఎట్సెట్రా అంటే ఇన్స్టాగ్రామ్లో మరియు ఫేస్బుక్లో వచ్చినటువంటి యాడ్స్ని అంటే ప్రకటనల్ని చూసిన తర్వాతనే రకరకాల వస్తువుల్ని కొనుగోలు చేశారట. ఒకసారి ఇంగ్లీష్లో చెప్పుకుందాం చూడండి, 76% ఆఫ్ ద నెటిజన్ యూజర్స్ బాట్ వేరియస్ ఐటమ్స్ ఆఫ్టర్ సీయింగ్ ద అడ్వర్టైజ్మెంట్స్ ఆన్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎట్సెట్రా. అలాగే ఈ ఏడాది వివిధ కంపెనీలు తమ మార్కెటింగ్ బడ్జెట్ మొత్తంలో దాదాపు 32% సోషల్ మీడియా ప్రకటనల కోసమే కేటాయించాయట. చూడండి, ఈ ఏడాది అంటే దిస్ ఇయర్ వివిధ కంపెనీలు తమ మార్కెటింగ్ బడ్జెట్ మొత్తంలో దాదాపు 32% సోషల్ మీడియా ప్రకటనల కోసమే కేటాయించాయట. వేరియస్ కంపెనీస్ అలొకేటెడ్ అంటే వివిధ రకాల కంపెనీలు అలొకేటెడ్ అంటే కేటాయించారు ఆల్మోస్ట్ 32% ఆఫ్ దేర్ టోటల్ మార్కెటింగ్ బడ్జెట్ ఫర్ సోషల్ మీడియా అడ్వర్టైజింగ్.
ఆల్మోస్ట్ అంటే దాదాపు దే టోటల్ మార్కెటింగ్ బడ్జెట్ అంటే తమ మార్కెటింగ్ బడ్జెట్ మొత్తంలో. ఫర్ సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్స్ అంటే సోషల్ మీడియా ప్రకటనల కోసమే కేటాయించాయట. చూడండి ఒకసారి ఇంగ్లీష్లో చెప్పుకుందాం. దిస్ ఇయర్ వేరియస్ కంపెనీస్ అలొకేటెడ్ ఆల్మోస్ట్ 32% ఆఫ్ దేర్ టోటల్ మార్కెటింగ్ బడ్జెట్ ఫర్ సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్స్. అలాగే చూడండి, టీ సిరీస్ 25.3 కోట్ల చందాదారులతో ప్రపంచంలోనే అత్యధిక సబ్స్క్రైబర్లను కలిగిన 1 యూట్యూబ్ ఛానల్గా ఈ ఏడాది నిలిచింది. ఇదంతా 2023 సంబంధించింది, గుర్తుపెట్టుకోవాలి. టీ సిరీస్ హ్యాస్ బికమ్ ద 1 యూట్యూబ్ ఛానల్. టీ సిరీస్ హ్యాస్ బికమ్ ద 1 యూట్యూబ్ ఛానల్ అంటే 1 ఛానల్గా అయింది. విత్ ద మోస్ట్ సబ్స్క్రైబర్స్ ఇన్ ద వరల్డ్ అంటే ప్రపంచంలోనే అత్యధిక సబ్స్క్రైబర్లతో, అంటే విత్ ద మోస్ట్ సబ్స్క్రైబర్స్ ఇన్ ద వరల్డ్ దిస్ ఇయర్ అంటే ఈ సంవత్సరం. విత్ 25.3 crore సబ్స్క్రైబర్స్ అంటే 25.3 కోట్ల చందాదారులతో. సబ్స్క్రైబర్స్ అంటే చందాదారులు. ఒకసారి ఇంగ్లీష్లో చెప్పుకుందాం చూడండి. టీ సిరీస్ హ్యాస్ బికమ్ ద 1 యూట్యూబ్ ఛానల్ విత్ ద మోస్ట్ సబ్స్క్రైబర్స్ ఇన్ ద వరల్డ్ దిస్ ఇయర్ విత్ 25.3 crore సబ్స్క్రైబర్స్. అలాగే చివరిగా, దాదాపు 77% వ్యాపారులు సోషల్ మీడియా ద్వారానే కస్టమర్లతో వ్యాపార లావాదేవీలు జరిపారట. చూడండి, అరౌండ్ 77% ఆఫ్ బిజినెస్ మెన్ అంటే దాదాపు 77% మంది వ్యాపారులు ట్రాన్సాక్ట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ట్రాన్సాక్ట్ అంటే జరపడం. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే వ్యాపార లావాదేవీలు. విత్ కస్టమర్స్ అంటే కస్టమర్లతో. త్రూ సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా ద్వారానే. చూడండి, దాదాపు 77% వ్యాపారులు సోషల్ మీడియా ద్వారానే కస్టమర్లతో వ్యాపార లావాదేవీలు జరిపారట. అరౌండ్ 77% ఆఫ్ బిజినెస్ మెన్ ట్రాన్సాక్ట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విత్ కస్టమర్స్ త్రూ సోషల్ మీడియా. చూడండి, ఈ విధంగా మనం తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు.